హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఊర్లో మునక్కాయలు ఎక్కడ పట్టినా గుత్తులు గుత్తులుగా కాసేస్తున్నాయి. ఆ మునగ చెట్లు చూస్తున్నాం, ఏమో తెలియదు. ఈ సంవత్సరం అయితే చాలా మునక్కాయలు మా ఊర్లో. తర్వాత మనం పచ్చిమిర్చి చూడొచ్చు. మనం ఆల్రెడీ ఫామ్ హౌస్ కట్టుకున్నామని చెప్పాను, ఆ స్థలం చూపించాను కదా, ఆ స్థలంలో ఈ మిరపకాయలు కాసాయి. సో మనకు అక్కడ ఉన్న ఒక అన్న ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నారన్నమాట, వాళ్ళే పండిస్తారు. చూసారా ఎంత బాగున్నాయో, పుష్టిగా బాగా మిరపకాయలు ఈ సంవత్సరం బాగా వచ్చాయనే చెప్పచ్చు. కాకపోతే పచ్చిమిరపకాయలు ఎక్కువ రేటు ఉన్నాయని వాళ్ళు పచ్చిమిరపకాయలే కోసి అమ్మేస్తున్నారు. అంటే పండ్లు అవనీయకుండా పచ్చివే ఎక్కువ కాస్తున్నాయని ఇలా చేసేస్తున్నారు అన్నమాట. కానీ చాలా పుష్టిగా అనిపించాయి. ఈ ఇయర్ మిరపకాయలు పండించిన వాళ్ళందరికీ కొంచెం లాభం వస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కోలీసమ్మ టెంపుల్కి. అది మా ఊరి చివరిలో ఉంది. సో మన సబ్స్క్రైబర్ అశ్విని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. సో వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను. నేను కూడా ఈ ఊర్లో కోలీసమ్మ గుడి ఇంతవరకు చూడలేదు. మా ఊర్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈ విధంగా అవుట్స్కర్ట్స్లో ఉందన్నమాట ఈ గుడి. అక్కడ ఒక పాము పుట్ట కూడా ఉంది. నాగల చవితి అప్పుడు అక్కడ పాము పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మనం పండుమిరకాయలు చూడొచ్చు. ఈ విధంగా ఊర్లో బయట ప్లేసెస్ చూసి కింద పట్టల్లాగా వేసి ఇక్కడ డ్రై చేస్తూ ఉంటారు. ఈ పండుమిరకాయలన్నీ బాగా డ్రై అయ్యేంత వరకు ఇక్కడే 3-4 డేస్ ఉంటారు. చూసారా, ఈ పెద్దయిన దీని కాపలా అన్నమాట. వీటి మీద గేదెలు అన్నీ కూడా పైన రాకుండా వీటి కాపలా అన్నమాట. రాత్రి కూడా పశువులు వస్తాయేమో అని తన కాపలాగా వస్తూ ఉన్నాడు. ఇంకా ఈ 1 డే డ్రై అయిన కాయలు ఇవి. ఇంకా 3 డేస్ డ్రై అయితే మనకు పర్ఫెక్ట్గా రెడ్ చిల్లీస్ రెడీ అవుతాయన్నమాట. ఇక్కడ ఒక టైర్ బండి దూరంగా చూడొచ్చు. అది ఎప్పుడో నాన్న వ్యవసాయం చేసేటప్పుడు మాకు ఉన్నది అలాంటి టైర్ బండి. కానీ చుట్టూ కూడా దానికి ట్రాక్టర్ లాగా ఉండేది, ఇలా ఓపెన్గా ఉండేది కాదు. అది చూసాక ఎందుకో నాకు అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే బాగుండి అనిపించింది. వచ్చేయండి, మీరు కూడా కాసేపు టైర్ బండి మీద కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఎంతమందికి ఇలాంటి టైర్ బండ్లు తెలుసో చూడండి. ఫస్ట్ అంతకుముందు ఎద్దులతో చక్రాల బండి లాగా ఉండేది. తర్వాత ఇలా టైర్లు వచ్చి ఇలాంటి బండ్లు తర్వాత వచ్చాయన్నమాట. ఇప్పుడు కూడా ఇప్పుడు అందరూ ఇవి అమ్మేసి అందరూ ట్రాక్టర్లు కొనుక్కుంటున్నారు. ఇలా ఒక్కొక్క ట్రెండ్కి ఒక్కొక్కటి వ్యవసాయంలో ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. కానీ రైతులకి చాలా కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం ఇవన్నీ వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు వచ్చే ప్రాఫిట్లు అంతా కూడా చాలా తక్కువ ఉంటాయి. పాపం వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడితే ఎంతో కొద్దిగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా వ్యవసాయంలో వర్షాలు వచ్చినా లేకపోతే వర్షాలు పడకపోయినా ఒక్కొక్కసారి ఎక్కువ వర్షాల వల్ల పంట నష్టం అవుతుంది, ఒక్కొక్కసారి రాకపోయినా నష్టం అవుతుంది అన్నమాట. సో రైతుల కష్టాలు అందరూ తెలుసుకోవాలి. నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి ఆ కష్టం ఏంటో మాకు తెలుసు. ఈరోజు మనం చిన్న గుడి చూడడానికి వచ్చాం. కానీ ఇక్కడ పండుమిరపకాయలు అంతా ఎండబోసి సంబరంగా ఉందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ ఒక టైర్ బండి కూడా ఉంది, దీని మీద కూర్చోవాలనిపించింది. చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్ అశ్విని కూడా మనతో ఉంది ఇప్పుడు. తను కూడా అంటుంది, అక్క ఎంత బాగుంది ఇక్కడ అని చెప్పి. అశ్విని వచ్చి మన ఇద్దరు దీని మీద వచ్చినాం. ఎలా ఉంది అశ్విని, మా ఊరు ఎలా ఉంది? నిన్నే విరికిచ్చా, నువ్వు ఎక్కడ ఎలా ఫీల్ అయినావు అని చెప్పు. చాలా ఎంజాయింగ్ ఉంది నాకైతే. ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంది అంటే, నేను కూడా ఇలా అగ్రికల్చరల్ చేద్దాం అనిపిస్తుంది. పొలం తీసుకొని చక్కగా పంట పండించి ఇట్లా మా ఆయన్ని కూడా చూడండి, రైతు బిడ్డనే చేస్తా కొన్ని రోజుల్లో. సో రైతు బిడ్డ నిర్మలారెడ్డిని చూసి ఇన్స్పైర్ అయిన అశ్విని రైతు బిడ్డ కదా. సో మనం పొలం తీసి ఇక్కడ ఫామ్ హౌస్ లాగా చేయాలనుకున్నాం కదా. సో అశ్విని కూడా దానికి ఇన్స్పైర్, అక్క మాకు కూడా కొంచెం పొలం తీసిపెట్టు, మేము కూడా ఇక్కడికి వచ్చేస్తాం మీతో పాటు అని. తర్వాత నిరంజన్ అంటున్నాడు, అశ్విని వాళ్ళ హస్బెండ్ నిరంజన్ అంటే, అక్క మీరు కింద పట్టుకుంటే మాకు పైన ఒక రూమ్ వేసిండి అంటున్నాడు అనమాట. సో ఆ విధంగా విలేజ్కి అట్రాక్ట్ అయ్యాం. కానీ ఇక్కడ అంత గ్రీనరీ అంత లేకపోయినా మా ఊరు కదా. సో మన ఊరు మన గాలి అంటే కొంచెం అదొక స్పెషల్గా ఉంటుంది కదా, అలా అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇది గుడి చూసారు కదా. ఇలా ఊరి చివర సాయంకాలం పూట మంచి గాలి వస్తుంది, ఇలా కూర్చుంటే అలానే కూర్చుండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా ఉంది ఆ ఏరియా. ఇంకొంచెం గ్రీనరీ ఉంటే ఇంకా బాగా అదిరిపోయేది. సో తనకి కూడా చాలా బాగా నచ్చింది, అశ్వినికి కూడా. ఇప్పుడు మనం ఆ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఈ టెంపుల్లో పోలీసమ్మ ఎలా ఉందో చూద్దాం.
ఇక్కడ కూడా ఒక శక్తివంతమైన దేవుడిగా మా ఊర్లో కొలుస్తూ ఉంటారు. కాకపోతే నేను ఈ పుట్ట ఉంది చూసారా, దీన్ని మాత్రం చూసాను. ఈ గుడి కట్టిన తర్వాత ఇది ఇంతవరకు వెళ్ళలేదు. సో అశ్విని వాళ్ళకి చూపిద్దాం, వాళ్ళకి ఎక్కువ భక్తి ఉంది, చూద్దాం గ్రామదేవతని అంటే ఇక్కడికి వచ్చారన్నమాట. ఇది గ్రామదేవత లాగే అనుకోవచ్చు అనుకుంటా ఈ గుడిని. మళ్ళీ నాగార్పమ్మ అని ఇంకొక గ్రామదేవత కూడా మా ఊళ్ళో ఉంది. అది కూడా ఇంకొకసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో మన నిరంజన్ అశ్విని కూడా ఈ టెంపుల్ని చూసి ఇష్టపడ్డారు వాళ్ళు కూడా. ప్రశాంతంగా ఉంది, బాగుంది, దేవుని చూడగానే ఒక మంచి రిలాక్స్ అయ్యింది అని కూడా చెప్పారు వాళ్ళు, బాగా అనిపించింది అని చెప్పి. చూసారు కదా, నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి మన పోలీస్ అమ్మ ఎలా ఉందో. చూసారు కదా, దర్శించుకోండి, మనందరికీ మంచి చేయాలని కోరుకుందాం. చూసారు కదా, కాకపోతే కీ లాక్ వేసింది, తాళం లేదు కాబట్టి నేను మీకు ఇంకా దగ్గరగా చూపించలేకపోయాను. ఇది మనోరంజన్ చెట్టు అంటాం, చాలా మంచి వాసన వస్తుంది. మీరు ఎంతమందికి మనోరంజన్ పువ్వు తెలుసు? సో ఆ పువ్వు కూడా ఒక్కటే ఫస్ట్ పూయడం అంట. ఈ పువ్వు ఫస్ట్ పువ్వు దేవుడికి పెట్టాలని అక్కడ పెట్టున్నారు వాళ్ళు. చూసారా, ఇదన్నమాట ఈ పువ్వు. అక్క అక్కడ ఉన్న అక్క కోసి పెట్టున్నారు, చాలా వాసన వస్తుంది అనమాట. అది అక్కడ పెడితే కూడా ఆ పరిసరాల్లో కూడా మంచి వాసన వస్తూ ఉంది. కానీ చాలా రేర్గా ఉంటుంది, ఎందుకంటే ఇళ్ళలో ఈ మనోరంజన్ చెట్టు ఎవరు పెంచుకోరు, పాములు వస్తాయని చెప్పి. కాకపోతే ఇక్కడ బయట టెంపుల్లో బాగుంటుందని వేశారంట. చూసారు కదా నిరంజన్ అశ్విని. తర్వాత మేము చాలాసేపు అక్కడే కూర్చున్నాం, బాగా డార్క్ అయిన దాకా అక్కడే కూర్చున్నాం. ఆ పరిసరాలు చాలా బాగా నచ్చాయి మాకు, ఊరు అవుట్స్కర్ట్స్లో చాలా బాగుండింది, అక్కడే కూర్చున్నాం. తర్వాత మీరు ఈ చెట్టును కూడా చూడొచ్చు, ఎంత బాగుందో కదా. చాలా సంవత్సరాల చెట్టు అన్నమాట ఇది కూడా. చూసారా, ఇక్కడ శివుడి గుడి ఉంది. ఇది ఇంకొకసారి మీకు వేరే బ్లాగ్లో అది షేర్ చేస్తాను. జస్ట్ కొంచెం అవుటర్ మాత్రం మీకు షేర్ చేశాను, ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంది. అందువల్ల మీకు అది కూడా మీకు చూపించలేకపోయాను ఆ శివుడి గుడి. ఇది కొంచెం కొండలాగా ఉంది, ఆ కొండ మీద ఈ గుడి ఉంది అన్నమాట. అది ఇంకొక విలాగ్లో నేను షేర్ చేస్తాను మీతో. ఓకే ఫ్రెండ్స్, కొన్ని పచ్చదనం అవన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి, మన ప్రకృతిని మీరు ఆస్వాదించండి.